ఇక్కడ విచ్చేసినటువంటి కాపు పెద్దలందరికీ, మహిళలందరికీ నా నమస్సమాంజలు. ఇప్పుడు చాలామంది చాలా విషయాలు ఒకటే విషయం చెప్పారు, అందరూ ఓట్లు వేయమని. ఓటులతో పాటు ఒకటే ఒక విషయం అడుగుతున్నా, మనందరం కాపు కులంలో పుట్టామా లేదా? మనందరం కాపులమా కాదా? మరి రాజశేఖర రెడ్డి గారి మాట, జగన్ మాట, రెడ్డి మొత్తం వింటున్నారు, చంద్రబాబు నాయుడు మాట కమ్మాళ్ళు మొత్తం వింటున్నారు, కమ్మ సోదరులందరూ. మరి పవన్ కళ్యాణ్ విషయం వచ్చినప్పుడు మీరు ఎందుకు వెళ్ళకపోతా నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పటికే బయట ట్రోలింగ్ జరుగుతుంది ఏమనంటే కొనేసాం అని కేవలం కాపులు లేకుంటున్నారు, వేరే కులాలను ఎవరు కొంటల్లా ఈ విధంగా ట్రోలింగ్ చేస్తున్నారు. నా తెలిసి ఎవరైనా పొరపాటున డబ్బులు తీసుకున్నా సరే ఓటు వచ్చినప్పుడు మాత్రం పవర్ స్టార్కి కానీ కూటమికి కానీ ఈ మిత్రపక్షాలకి మనందరం సపోర్ట్ చేసిన వాళ్ళకే ఓటు వేసిన ప్రార్థిస్తున్నాం. మా అందరికీ గౌరవనీయులు సత్రపై నియోజకవర్గ మన ప్రజెంట్ పోటీ చేస్తున్నామంటే కన్నా లక్ష్మణ్ గారు ఒకటే మాట చెప్పాడు, మనం అందరం మేము ఉండలేకపోయినా ఇక్కడ గుంటూరులో కన్నా లక్ష్మణ్ గారికి సంబంధించినటువంటి మా సోదరులు మా సమానులు నా నియోజకవర్గంలో ఒకటి ఇదివరకంటే పోటీ చేసిన టూ టౌన్ వాళ్ళు మాత్రం నా అభిమానులు మొత్తం కూడా వాళ్ళందరికీ పెమ్మసాని గారికి గల్లామాధ గారికి సపోర్ట్ చేసి వాళ్ళ అకాడమీ జాతర గెలిపిస్తే నాకు కూడా గౌరవం ఉంటుందని చెప్పి కన్నాగారు మమ్మల్ని అందరిని ఇంటికి పిలిచి టీం వర్క్ చేసి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ పెట్టి ఒకసారి మమ్మల్ని అందరినీ ఈ విధంగా ప్రకటన చేపించారు. జై కన్నా లక్ష్మణ్ గారు, జై పెమ్మసాని గారు, జై గల్లామాధవ్ గారు. దయచేసి ఈ ఒక్క మాట అపార చేసుకోకుండా, ఎందుకంటే మన ఒకటే ఒక లీడర్ ఉన్నాడు, ఇందాక మేడం గారు చెప్పారు, అమ్మాయి గారు, మన లీడర్ మనకు కాపాడుకోకపోతే మనకి భవిష్యత్తు ఉంటుంది ఫ్యూచర్లో. మన లీడర్ మనకు కాపాడుకుంటూ మనందరం కూడా ప్రమాణం చేసి ఆయన పెద్ద ఆయన చెప్పిన ఆయనకి, మన పవర్ స్టార్ చెప్పిన ఆయనకి ఓటేసి మనందరం గెలిపించడానికి ప్రార్థిస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు.